కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న కన్నింగ్ బిల్డర్ అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేసుకునే పనిలో సంజీవ రెడ్డి అట చర్యలు తీసుకోవడానికి వచ్చిన అధికారుల పైన దాడికి ప్రయత్నం అక్రమ నిర్మాణాలు కూల్చకుండానే వెనుదిరిగిన అధికారులు టాస్క్ ఫోర్స్ కమిటీ పోలీస్ ప్రొటెక్షన్తో కూల్చే అవకాశం మరి అధికారులు అలా చేయకపోవడంలో మతలబేంటి దాడికి ప్రయత్నించినా ఫిర్యాదు చేయని తహసీల్దార్ ఎలా ఎలాంటి ఎన్ఓసీలు లేకున్నా హెచ్ఎండిఏ అనుమతులు అనుమతుల రద్దుకు లేఖ రాశా అమీన్పూర్ తహసీల్దార్ మొత్తం తీసుకుపోయి చెరువులు కడుతున్నట్టండి డెబ్బై నుంచి ఎనభై విల్లాలు మొత్తం చెరువులనే టోటల్ నన్ను ఎవ్వడు వీక్తోడు లేడు అంటుండి ఇప్పుడు ఆయన సంజీవరెడ్డి నన్ను ఎవడ ఇట్లా కదిలిస్తాడే లేడు రేవంత్ రెడ్డి కూడా నన్ను గదిలించలేడే అంటుండట మరి చూసుకోవాలిగా మీరే హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదట అధికారులకే ఉచిత సలహా ఇస్తున్న అక్రమ నిర్మాణదారుడు అదే హెచ్ఎండిఏలో అదే రెరాలో శివ బాలకృష్ణ లాంటి దొంగలున్న ఉన్న తర్వాత ఎందుకు రా అనుమతులు ఎవడైనా ఇస్తాడు పదో పేజీని వారుతుందట చూద్దాం ఇగో ఇల్లు లాస్ట్ లాస్ట్ టైం రాశారు చెరువును చెరబట్టిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంజీవరెడ్డి అమీన్పూర్ చెరువు అది ఎక్కడుందట చెరువే లేకుండా పోయిందండి చెరువునే లే లేకుండా పోయింది ఇప్పుడు చెరువుల సంరక్షణ అంటున్న రేవంత్ రెడ్డి గారు ఈ దుర్మార్గుల మీద చర్యలు తీసుకోండి ఆ విల్లాలన్నీ కూల్చేసి ఆ ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ చెరువును సంరక్షించే ప్రయత్నం చేయండి చెరువును చెరబట్టిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంజీవరెడ్డి ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండానే హెచ్ఎండిఏ అనుమతులు చెరువులో అక్రమ నిర్మాణాలే ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదాయ వనరులు అమీన్పూర్ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో యథేచ్ఛగా నిర్మాణాలు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్న అవినీతి అధికారులు చర్యల పేరుతో కాలయాపన చేస్తూ దగ్గరుండి పనులు చేస్తున్న దారుణం ఇట్లా వీళ్ళు ఈ కథనం రాశారు ఏం చేసింది నేనంటే సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండానే భారీ భవనం నిర్మి భవనాలు నిర్మిస్తూ కోట్లు కొల్లగొడుతున్నాడు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంజీవరెడ్డి పెద్ద చెరువులోని బఫర్ జోన్లలో దొడ్డిదారని అనుమతులు పొంది యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వానికే సవాలు విసురుతున్నాడు అక్రమ నిర్మాణదారులు వేసే మెతుకులకు ఆశపడ్డ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు దీంతో మరింత పేట్రేగిపోతున్నారు అక్రమ నిర్మాణదారులు ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణ పనులు చేస్తూ కోర్టులు కొల్లగొట్టి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు లంచాల మత్తులో జోగుతున్న అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లిన తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొని నిర్మాణాలు కట్టడి చేయకుండా తమ శక్తి వంచన లేకుండా అక్రమ నిర్మాణదారులకు సహకారం అందిస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తున్న జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన నేటి వరకు ఎలాంటి చర్యలు అమలు కాకపోవడంతో కలెక్టర్ వ్యవహార తీరుపైన మండిపడుతున్నారు స్థానిక ప్రజలు ఎన్జిటి ఆదేశాల కంటే సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు పట్టింపు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారట ఇక గట్టిగా వార్తలు రాస్తే ఎవరైతే ఈ వార్త ఇచ్చిరనో లేకపోతే ఇంకోరానో ఇంకోటి రానో జరిగితే కొడవలు పట్టుకొని వచ్చి దాడులు చేయడానికి కూడా రెడీ అవుతాడు ఈయన ఈ సంజీవ రెడ్డి చూస్తారా ఇగో ఎట్లుంటుందండి ఉంటుందండి లెక్క ఇవన్నీ ఏంటి యో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సంగారెడ్డి అమీన్పూర్ కేసు కూడా నమోదైంది బఫర్ జోన్ ఆఫ్ అమీన్పూర్ పెద్ద చెరువు హెచ్ఎండిఏ లేక్ ఐడి ట్వెల్వ్ హండ్రెడ్ బై థర్టీ ఫోర్ కంప్లైంట్ శ్రీ ఎంబీపీ ప్రసాద్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సెక్షన్ అమీన్పూర్ అంటే ఇరిగేషన్ శాఖ యొక్క పర్మిషన్ లేకుండానే అలాగట్టేసినారు మరి ఏది మరి చర్యలేవి ఇగో ఇట్లా ఇట్లా కడుతున్నారు చూడండి ఎంత ఎంత దర్జాగా కడుతున్నారో చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మొత్తం బఫర్ జోన్ ఏది ఇగో లేకపోతే ఇగో ఇట్లా వస్తారు కొడవలు వేసుకొని రాత్రిపూట ఇళ్ళ మీద పడతారు ఇగో చూసుకోరు ఇగో జనాలు చూడూరి కథ ఏంది వ్యవహారం ఏంది మిస్టర్ సంజీవ రెడ్డి ఏందా ఇది సీసీ పుడిగా ఏంది ఏంది ఇది అసలు ఇది రాజ్యమా ఇది ఎప్పుడు ఇది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు అట జనవరి ఫిబ్రవరి మొన్ననే ఎటువైపు ఎటువై ఎటు వెళ్తున్నది రాష్ట్రము చెరువులను మింగి అంతా చేసి ఇంత దోపిడీ చేసి రాత్రి ఎన్ని గంటలకండి ఒంటి గంట నలభై నిమిషాలకి అంటే ఇది ఎవరైతే ఆయన ద్వారానే ఇన్ఫర్మేషన్ను మీడియాకి ఇచ్చినారనో ఏమో ఆయన ఇంటి మీదకి పోయి దాడికి పోయారు ఇట్లా మరి వీటి మీద చర్యలు తీసుకోవాలి కదా గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఈ తెలంగాణలో ఉన్న భూములను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అందుకోసమే మీకు ఓటేసినారు జనం చెరువులు పోయినాయి భూములు పోయినాయి కొన్ని లక్షల ఎకరాల భూమి ప్రజలది కాకుండా పోయింది ప్రభుత్వ భూమి పోయింది అటవీ భూమి పోయింది